హలో, హలో హే గాయు. అశోక్, నువ్వెక్కడున్నావు? 2 రోజులుగా ఫోనే రాలా, చాలా బిజీయా? నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను, అది అయిపోగానే నేను నీకు ఫోన్ చేస్తాను. అశోక్, నేను ఇంత చూడాలి. హలో, ఎక్కడ చూడాలి? హలో 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 హలో, ఏంటి బాబు, లైన్ కట్ అయిందా? అవును, సిగ్నల్ వీక్ గా ఉంది, సిమ్ మార్చా. డ్యూయల్ సిమ్ యూస్ చేస్తే బాగుండేది, నేను అదే యూస్ చేస్తున్నా. ఓ అలాగా, సరే సరే. ఏమైంది బాబు? తుపాకీ తుపాకీ. ఓ, తుపాకీ పెద్దగా ఉందని భయపడ్డావా? ఆ తుపాకీ వట్టి ఫోజ్కే. ఇంతవరకు ఓ కాకిని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు. అంతేనా? అవును. అరే ఏంటిది, డస్టా? డస్ట్ కాదు, మచ్చ. మచ్చ? అయ్యో, ఎవరో వచ్చారు. అయ్యో, ఏం చేయాలి? అంటే అంటే తర తర ఉండండి, ఎక్కడ దాక్కోవాలి? అయ్యో, ఎక్కడ దాక్కో, నా కూతురు వచ్చింది, నేనేం చేయాలో తెలియట్లేదే. తురా, అయ్యో, త్వరగా దాక్కో. చేద్దాం. నేను నిన్ను చూడడానికి వచ్చాను, ఎంత సేపు వెయిట్ చేయాలి? మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా. ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను. మమ్మీ మమ్మీ, ఏంటి అశోక్, మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. లేదు, అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా, సిమ్ లోనే అన్ని కాంటాక్ట్ సేవ్ చేసి పెడతాను. మిస్ అయింది అందుకే స్ట్రైట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం. మమ్మీ, ఇతను ఇంటికి వచ్చారు కదా, టిఫిన్ అంటే ఏదైనా పెట్టావా లేదా? పెట్టారు పెట్టారు, ఫుల్ మీల్స్ పెట్టారు. అయితే ఓకే, సరే, నేను బయలుదేరుతాను. విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్. బై అశోక్. బై. శివా, ఇదిగో మీ నాన్న భోజనానికి రారట, ఈ క్యారెట్స్ తీసుకెళ్ళి ఇచ్చేసారా. ఏంటే, ఎండి చేపలు వేపడా? నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు, నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు, తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు. మాధవయ్య, ఆ కొత్త మోటార్ కొంచెం ఆపక్కనేవయ్యా. రండి రండి రండి, టమాటాలు కిలో 18, కిలో 18 టమాటాలు. ఏంటి, ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారెట్ తీసుకొచ్చాడు. నీకు షుగర్ కదా, తల తిరిగి పడిపోతావేమో, వెళ్ళి భోంచే. ఉండరా, లోడ్ దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా. ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం, ముందెళ్ళి భోంచే. మార్కెట్ లో ఒక మటర్ చేసావరా,
అందుకే బెయిల్ అడుగుదామని వచ్చాను. ఏ ఒక ఫోన్ చేస్తుండొచ్చు కదా, దీనికి ఇంత దూరం రావాలా ఏంటి? సరే సరే, నేను బెయిల్ మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను. నువ్వేంట్రా మర్డర్ చేసిన వాళ్ళని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నావు? సరే సరే, ముందు ఇక్కడ నుంచి బయలుదేరా. ఇటువంటి ఇల్లు ఇప్పుడు సిటీలో ఎక్కడున్నా చెప్పండి. తరతరాలుగా ఉంటుంది ఇల్లు, అందుకే కొత్త హంగులు ఏమీ చేయలేదు. నమస్కారం నాన్న, భాను రెడీ అవుతుంది, వెంటనే వచ్చేస్తుంది, మీరు మాట్లాడుకోండి. మీరేం తీసుకోండి.